వైసీపీ అధికారంలోకి వచ్చాకే విజయవాడ పటమట 14వ డివిజన్ సమస్యలు పరిష్కారం అయ్యాయనేసి వైసీపీ అభ్యర్థి దేవినేని అవినాష్ అన్నారు. విజయవాడ తూర్పు నియోజకవర్గంలో ఆయన ఇంటింటి ప్రచారం చేశారు. ఓటర్ల వద్దకు వెళ్లి తమ ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధిని వివరించారు. 14వ డివిజన్లోని స్కూల్ను 1 కోటి రూపాయలతో అభివృద్ధి చేశామని చెప్పారు. 10వ తరగతి ఇంగ్లీష్ మీడియంలో రాష్ట్ర ఫస్ట్ ర్యాంక్ ఈ డివిజన్ విద్యార్థికే వచ్చిన విషయాన్ని అవినాష్ గుర్తు చేశారు. 50 కోట్ల రూపాయలతో వివిధ పథకాలను ఈ డివిజన్కు అందించామని అన్నారు. ప్రతి గడపలో మహిళలు బ్రహ్మరిథం పడుతున్నారని సంతోషాన్ని వ్యక్తం చేశారు. విజయవాడలో నో అదర్ పాలిటిషియన్ హ్యాస్ ఇట్ అండ్ ఐ కెన్ అష్యూర్ యూ దట్ దే ఆర్ వెరీ 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 కమిటెడ్ టు విజయవాడ, టు ద పీపుల్ ఆఫ్ విజయవాడ, అండ్ దే ఆర్ విల్లింగ్ టు గో ది ఎక్స్ట్రా మైల్. నౌ ఇఫ్ యూ వర్క్ ఫర్ సమ్వన్, డోంట్ యూ ఎక్స్పెక్ట్ దెమ్ టు వర్క్ ఫర్ యూ? ఆర్ ఇస్ ఇట్ జస్ట్ దట్ యూ వర్క్ ఫర్ దెమ్ అండ్ దే గో టు దర్ ఓన్ బిజినెస్ అండ్ దే మైండ్ దర్ ఓన్ థింగ్ ఇన్ హైదరాబాద్, మేక్ మనీ? ఇస్ దట్ వాట్ యూ వాంట్ అవుట్ ఆఫ్ అ పొలిటీషియన్? నో, రైట్? ఐ థింక్ దట్ ఎవ్రీవన్ వాంట్స్ దెమ్ టు వర్క్ ఫర్ యూ గైస్. వెన్ యూ వర్క్ ఫర్ దెమ్, యూ వాంట్ దెమ్ టు బి ఏబుల్ టు డూ సంథింగ్ బ్యాక్ ఫర్ యూ. నాకు తెలిసి అయితే విజయవాడలో నో అదర్ పొలిటీషియన్.